అందరికి నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నూతన ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల పరిపాలనలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి వాళ్ళు మెరుగైన సేవలు అందించగలిగారు, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన జరిపిందా, ఏ విధంగా వివిధ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో మన ప్రజలు ప్రభుత్వం పైన పెట్టుకున్న ఆశలు విధంగా దానికి ఈ ప్రభుత్వం దోహదపడిందనే దానిపైన లోతుగా చర్చించి అధ్యయనం చేసి సుమారు 25 రోజుల క్రితం మా అధ్యక్షులు వారు 10 కమిటీలు దీనికి ఏర్పాటు చేసి అనేక అంశాలపైన సుదీర్ఘమైన నివేదిక అందించాలని కోరడం జరిగింది. అనేక మంది పార్టీ పెద్దలు, శ్రేణులు ప్రతి జిల్లా నుంచి కూడా వివరాలు సేకరించి క్రోడీకరించి ఒక చక్కటి ఈరోజు అధ్యక్షుల వారు ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజల తరఫున ఒక పీపుల్స్ మూమెంట్గా జనసేన పార్టీ ఎప్పుడు కూడా నిలబడింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమో పదవుల కోసమో నిలబడకుండా యువతని ప్రోత్సహించి యువతకు ఆదర్శవంతంగా భవిష్యత్తు పైన ఒక భరోసా ప్రతి కోణంలో ప్రతి క్షణంలో కూడా జనసేన పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి సేవలు అందించడానికి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ముందుకెళ్తానే ఉన్నాం. ఒక 9 అంశాలపైన ఈ నివేదిక ప్రిపేర్ చేయడం జరిగింది. ముందుగా ఇసుక విధానం వలన, ఆ జాప్యం వలన ఏ విధంగా మరి కుప్ప కూలిపోయిందో కార్మిక రంగం, నిర్మాణ రంగం అనే దానిపైన కూడా మొట్టమొదటి నివేదిక. రెండవది రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన పనితీరు, వాళ్ళు ఏ విధంగా మరి పెట్టుబడులకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన ఆర్థికంగా ఒక సంక్షోభపరమైన పరిస్థితి ఏర్పడుతోంది, దాని గురించి ఎంత డోలాయమనంలో మన ఆర్థిక పరిస్థితి ఉన్న దానిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాం. ముఖ్యమైన అంశం సామాన్యుడు ఈరోజు ఎదురు చూస్తుంది. కేవలం రాజకీయ పార్టీలు అంటే రాజకీయాల్లో ప్రతిరోజు భయంకరమైన పరిస్థితులు ప్రతి జిల్లాలోనూ మనకు కనపడుతూనే ఉన్నాయి. పిల్లపిల్లలు చాలామంది వాళ్ళ బిడ్డల్ని కూడా కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న దాని గురించి చాలా పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం పోయి గత ప్రభుత్వం చేసిన కొన్ని అవకతవకల్ని మీరు ఎప్పుడుగా విమర్శించే ఈ ప్రభుత్వం మరి ఎందుకు మరి ఆర్థిక శాఖకు సంబంధించిన ఫైనాన్షియల్ పోర్టల్ ఎందుకు మరి ప్రజలకి అందుబాటులో ఉంచడం లేదో మాకే అర్థం కావడం లేదు. అదేవిధంగా సుమారు 50 నుంచి 60 కాన్ఫిడెన్షియల్ జియోస్ ఈ ప్రభుత్వం ఈ 100 రోజులలో మరి ప్రజలకి తెలియకుండా, రాష్ట్ర ప్రజలకి తెలియకుండా అనేక కాన్ఫిడెన్షియల్ జియోస్ జారీ చేయడం జరిగింది. అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి మీ పరిపాలనలో అంత పారదర్శకత ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి బయటకు తీసుకురావాలి. ఏ కారణాల వల్ల మీరు కొన్ని కార్యక్రమాలు కేవలం మౌఖిక ఆదేశాలతో మీరు మరి ఆ కార్యక్రమాలు జరగనివ్వలేదో దానికి సమాధానం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎందుకంటే గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇంటర్ విద్యార్థులకు మిడ్ డే మీల్ స్కీమ్ ఎప్పుడైతే ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో సుమారు 1 సంవత్సరం నుంచి ఈ మిడ్ డే స్కీమ్ మరి అమలున్నప్పుడు సంఘ ముఖ్యమంత్రి గారు ఒకరోజు రివ్యూ చేసి రేపటి నుంచి మిడ్ డే మీల్ స్కీమ్ అవసరం లేదు ఇంటర్ విద్యార్థులకు అని చెప్తే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 20, 30, 40 కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థులు పాపం డిగ్రీ చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు వస్తుంటే వాళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఈ సౌకర్యాన్ని విత్డ్రా చేశారు. ఈ విధంగా ప్రభుత్వం పారదర్శకత అనే మాట ఉపయోగిస్తూనే ఉన్నారు కానీ ఎక్కడ కూడా పారదర్శకత కనపడడం లేదు. రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ చివరి బడ్జెట్ 161,000 కోట్లు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినట్లో 2,27,974 రూపాయలది మరి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ నిన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వచ్చి ఇక్కడ రివ్యూ చేస్తుంటే వాళ్ళు అన్న మాటల్లో చాలా ఆశ్చర్యకరంగా మా బాధ కలిగిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోందని,
నిధులు లేకుండా పోతున్నాయని, అనవసరంగా ఎక్కువ ఖర్చులు చేస్తున్నారని ఆయన హితో పలికారు. మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ముందు తీసుకెళ్తుందో నాకు అర్థం కానలేదు. దార్శనికత లోపించిందనే మాట మేము ఎందుకు ఉపయోగించామంటే, ఇన్ని లక్షల మందికి మీరు ఉపాధి కల్పిస్తామని, లక్షల స్థాయిలో మీరు పట్టాలు ఇస్తామని, మీరు భవన నిర్మాణం చేస్తామని, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లోనే అభివృద్ధి జరగాలని మీరు గారు, మేము కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా అదే కోరుకుంటూ ఉంటాడు. దీని గురించి మీకున్న అవగాహన ఏంటి? ఎందుకు ఈ విధంగా మీరు పెట్టుబడిదారులని దూరం చేస్తున్నారు? ఒక పెట్టుబడిదారి మన రాష్ట్రానికి రావాలంటే ఏ విధంగా ప్రభుత్వం ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి, ఇప్పుడున్న గ్లోబల్ కాంపిటీషన్లో మనం ఎంత కష్టపడి ఆ పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చేటట్టు మనం ప్రయత్నించాలి. దాన్ని మీరు విస్మరించి ఎక్కడ చూసినా కూడా కరప్షన్ జరిగిపోయిందని, గతంలో జరిగిన ఒప్పందాలు, ప్రభుత్వ స్థాయిలో ఒప్పందాలు చేసుకున్న పత్రాలని కూడా మీరు కించపరిచే విధంగా కాంట్రాక్టులు రద్దు చేసి పీపీఎల్ రద్దు చేస్తుంటే, దేశవ్యాప్తంగా ఈ రోజున అన్ని నేషనల్ మీడియాల్లో, పత్రికల్లో, టీవీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఎటు వెళ్తున్నాం అనే దానిని ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఇవన్నీ మానుకోండి, రాష్ట్ర ప్రజల కోసం మీరు ఉపయోగపడండి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మేమేదో క్రిటిసైజ్ చేయాలని మాత్రం ఈ ఎక్సర్సైజ్ చేయలేదు. అధ్యక్షులు వారు చాలా స్పష్టంగా మాకు చెప్పారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.